ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. మీ ప్రశ్నలు సమాధానాలకు స్వాగతం. ఈరోజు ప్రశ్న. నమస్కారం శాస్త్రి గారు. దేవునికి పూజ చేసేటప్పుడు ఎలా చేస్తే మనకి ఎక్కువ ఫలితం ఉంటుందంటారు, అంటే మనసులో చలుచుకోవడముతో సరిపోతే పర్వాలేదా, శ్లోకం చదవటం వల్ల డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా, మీరు కొంచెం వాటి మధ్య డిఫరెన్స్ వివరిస్తే బాగుంటుందండి. ఇది మంచి మాటే, పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ ఇది ఉపయోగపడే మాట. చాలామందికి నేను పూజల్లో అప్పుడు చూస్తుంటాం కదా, కాస్త మంగళహారతి పాడమ్మా అంటే నువ్వు పాడు లేదా యూట్యూబ్ పాడని యూట్యూబ్ని పెడతారు. నేను అంటా ఉంటా యూట్యూబ్ కాదమ్మా, ఎవరు ట్యూబ్ పాడండి, దేవుడు మీకు చూపించాడు కదా, అది వాడు ఏదన్నా కాస్త ఒక పాట పాడండి అని చెప్తూ ఉంటా. కానీ పెద్దవాళ్ళకే రాదు, మనం పిల్లల్ని చదవమని చెప్పి అంటూ ఉంటాం. కానీ మనం నేర్చుకొని మన పిల్లలకి నేర్పాలి. ఏమిటి అంటే శ్లోకము, స్తోత్రము, పాఠము, పద్యము. ఎందుకు ఇలా దండం పెట్టడానికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మానసికమైన ఆనందం మాత్రమే కావాలి నాకు, ఇంకేమొద్దు, నువ్వేం చదవద్దు, గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్, నాకు ఏమొద్దండి, జస్ట్ పీస్, ఓన్లీ పీస్ అంతే. అలా కళ్ళమూసుకొని కూర్చో అంతే. కాదు, నాకు కొన్ని కోరికలు ఉన్నాయండి, నేను చదువుకోవాలండి, ఎగ్జామ్ రాయాలా, పాస్ అవ్వాలి, లేదా జాబ్ కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, కోరికలు ఉన్నాయి, ఏదో ఒకటి చదవాలి. ఎందుకంటే మీకు లాజిక్ కూడా చూడండి, అయ్యా నాకు జీవితం మీద ఆశ లేదు, నాకేదో సంపాదించాలని కోరిక లేదు, నువ్వు చదవక్కర్లా. లేదండి నేను చదువుకోవాలి, సంపాదించాలి, సమాజంలో గొప్పగా ఉండాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి, నువ్వు చదువుకోవాలి. ఎందుకంటే చదవకపోతే ఏమీ రావు, నీతో పాటు నీకేమీ రావు. అక్కడైనా ఇక్కడైనా, స్కూల్లో అయినా, దేవుడి దగ్గర గది ముందైనా, దేవుడి దగ్గర అయినా నువ్వు చదివితే కొన్ని వస్తాయి. నువ్వేం చదవనండి, నేను ఊరికే వింటానండి, ప్రశాంతత వస్తుంది. అందుకే చాలామంది కారంలో పోయేటప్పుడు పెట్టుకొని వింటూ ఉంటారు, అది పీస్ కోసమే. మీ దానివల్ల ఏమీ రాదు, ఓన్లీ పీస్ వస్తుంది, ప్రశాంతత వస్తుంది, మనసుకు హాయిగా ఉంటుంది అంతే, అది గుర్తుపెట్టుకోండి. వింటాం తప్పు కాదు, హాయిగా వినొచ్చు కూడా. కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఒక పాటని రాగయుక్తంగా నేర్చుకొని ఒక చిన్న పద్యాన్ని, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన అని మీరు మొదలు పెడితే, చదువుతూ ఉంటే మీ పిల్లలకు అలవాటు అవుతుంది. ఎందుకు, దానివల్ల లాభం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పి చెప్పేస్తాను మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకరికి సన్మానం చేస్తూ ఉన్నారు, లైక్ మా అబ్బాయికే స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేస్తూ ఉన్నారు, ఏదో చేశాడు, అచీవ్ చేశాడని. సో ఇప్పుడు అందరు కూర్చున్నారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూర్చోబెట్టి సభ మీదకి పిలిచి ఒక షాల్ వేసి దండ వేసి ఒక ఏదో గిఫ్ట్ ఇచ్చి వదల్చుకున్న వాళ్ళ మెమెంటో ఇచ్చి ఆయన బో అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అలా కాకుండా రాగానే సోన్సో ఈయన ఎంత కష్టపడ్డాడు, ఎంత వర్క్ చేశాడు, ఎంత హార్డ్ వర్క్ చేయబట్టి వాళ్ళు ఈ స్థాయికి వచ్చాడు, ఈ అవార్డు తీసుకుంటున్నాడు, గ్రేట్ పర్సన్, ఈయన మీకు ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి, మిమ్మల్ని మీకు ఇన్స్పైర్ అవ్వాలి, అందుకు ఈయనకు నేను దండేస్తున్నాను అని దండేశాడనుకోండి, ఎంత ఉప్పింగిపోతాడు ఆ పిల్లగాడు కష్టపడ్డేందుకు. అది మా అబ్బాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు. అందుకని ఊరికే దండేసేదానికి, రెండు మాటలు చెప్పి దండేసేదానికి పొంగిపోతాడు. అంతమంది దేవుళ్ళల్లో మీరు వాళ్ళ శుక్రవారం అమ్మవారు అనుకుని కూర్చొని అమ్మా తల్లి అని ఒక శ్లోకం చదివారు మీరు, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అనగానే అంతమంది దేవుళ్ళల్లో మీరు ఆవిడని ప్రత్యేకంగా పిలిచారని పొంగిపోతుంది ఆవిడ. ఏం కావాలమ్మా అని అడుగుతుంది వెంటనే. అందుకు చదవాలి, నువ్వు చదివితే నీకు అది వేరు. ఇంకోటి కూడా, ఆ దేవుళ్ళు అనేవాళ్ళు మీ చుట్టూ ఉన్నదే, అందుకే నువ్వు చదివేది నీకోసం, నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవుడి కోసం కాదు. అందరూ అనుకుంటారు లలితా సహస్రనామం అమ్మవారి కోసం, లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారి కోసం, వినాయకుడి పూజ వినాయకుడి కోసం. ఇది చాలా పొరపాటు. అసలు దేవుడికి ఆయనకు నువ్వేం చేయక్కర్లా. ఇది ఎవరికోసం అంటే నా కోసం, నన్ను ఇన్స్పైర్ చేయడం కోసం. వినాయకుడు అనేవాడు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవస్థలు పడ్డారు. ఒక ఫైటింగ్ పెడితే అనల్దమ్ముల మధ్య, ఒక చిన్న ఫైటింగ్ కాదు, పోటీ పెడితే మనకి వినాయకుడి కథలో వస్తుంది, పోటీ పెట్టి అక్కడికి పోయిరండ్రా అంటే, ఆయనేమో నెమలి వాహనం లైక్ హెలికాప్టర్ మన భాషలో, ఈయనేమో ఎలుక వాహనం మన భాషలో, పాత డొక్కు కారు,
ట్రాఫిక్ టైంలో ఇద్దరిని వదిలి ఆ ఊరు బయలుదేరా అంటే వీళ్ళిద్దరూ బయలుదేరితే ఎవరు గెలుస్తారండి? హెలికాప్టర్లో పోయేవాడేగా, ఆయన గెలుస్తాడని తెలుసు, ఈయన ఓడిపోతాడని తెలుసు. అయినా సరే ధైర్యాన్ని, నేను ఓడిపోతానని తెలిసి కూడా ధైర్యాన్ని పోగొట్టుకోకుండా నిలబడి నేను గెలవాల్సిందే అని పట్టుపట్టి పట్టుపట్టి తల్లిదండ్రులతో దగ్గర కూర్చొని వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకొని ఆయన బాధలు చెప్పుకొని ఆ గెలవాలనే పట్టుదలతో గెలిచాడు చూసావా? అది వినాయకుడు. ఆ శ్లోకంలో ఉన్న అర్థం అది. నువ్వు కూడా లైఫ్లో నీ చుట్టూ ఎన్నో అవాంతరాలు, ఇడ్డంకులు వస్తాయి, నీలాగే నీకంటే ముందు బాగా చదివేవాడు వస్తాడు, ఎక్కువ మార్కుల్లో నీ పక్కన ఉంటాడు, నీ నెగతాలు చేస్తుంటాడు. నో, ఎంతమంది ఉన్నా సరే నువ్వు నువ్వేమనుకున్నావో ఆ పట్టుదల పట్టుకొని వినాయకుడు గెలిచినట్టు గెలు, నిన్ను అందరూ పూజిస్తారు. అందుకు వినాయకుడు శ్లోకం. వినాయకుడి కోసం కాదు, ఆయనకి ఎందుకండి వినాయకుడు శ్లోకం? నువ్వు శుక్లాంబరం అంటే అనకపోతే ఆయన అన్న అనుకుపోయినా ఆయన నీతో, నీతో ఆయనకేం ప్రాబ్లం లేదు, ఆయనతో నీకేం ప్రాబ్లం లేదు. శుక్లాంబరం చదవటం వల్ల నీకు తెలియాల్సిన బాధ్య భావం ఏంటంటే ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ బాధ, నేను కూడా అంత లెవెల్లో ఉండాలి అని చెప్పటం. ఆ భావాన్ని, ఆ బాధ్యతని నీకు గుర్తు చేయటమే ఆ మంత్రం శ్లోకం యొక్క అర్థం, ఉద్దేశం. ఆ బాధ్యతని వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత బాధలు పడ్డారో ఆ స్థాయికి రావడానికి మీరు తెలియజేయడం కోసమే ఆ శ్లోకం స్తోత్రం. ఆ చదవనంటే ఎట్లండి? చదవాలి. జీవితం శ్లోకం అంటే జీవితం అని ఆయన జీవితాన్ని చదివితేనే నీకు తెలుస్తుంది ఆయన పడ్డ కష్టమేందో. ఏ దేవుడిని ఇలా కూర్చొని ఇవాళ అయిపోయాడంటే, మన లౌకికమైన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు బైడెన్ గారు ఉన్నాడు, బైడెన్ గారు ప్రెసిడెంట్ ఎంత కష్టపడితే గెలుచుంటాడు, మోడీ గారు ఎంత కష్టపడితే గెలుచుంటాడు. ఆ కష్టాన్ని చూడు నువ్వు, ముందు నువ్వు అది తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బందులు పడి ఉంటాడు ఆయన. దేవుళ్ళు కూడా అంతే, దేవుడు అనే స్థాయికి వెళ్ళడానికి అంత కష్టపడ్డారు వాళ్ళు. ఆ కష్టాన్ని మనకు తెలియజేస్తూ ఆ బాధ్యతని అలా అవ్వటానికి నేనేం చేయాలో ఆ బాధ్యతని నాకు గుర్తు చేసేదే మంత్రం, శ్లోకం, స్తోత్రం. చదివి తీరవలసిందే. చదివితే పైకి వెళ్తావు, గొప్పవాడి పోతావు, చదవకపోతే అక్కడ ఆగిపోతావు. అందుకని గుర్తుపెట్టుకోండి, చదివి తీరవలసింది. ఎందుకంటే మీకు చాలా కోరికలు ఉన్నాయి, ఏదేదో అయిపోవాలనే తపనలు ఉన్నాయి, తపస్సులు ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా మీరు చదవవలసిందే. ఇవేమొద్దండి, నేను మునిలా కూర్చుంటాను, నాకేమొద్దు, చెట్టు కింద కూర్చుంటాను, నీకు ఏం అవసరం లేదు, కళ్ళు పూసుకొని కూర్చో అంతే. కాబట్టి చదవండి, దేవుణ్ణి మెప్పించండి, మీరు మెప్పు పొందండి, మీ పేరెంట్స్ని ప్రేమించండి, వాళ్ళ మెప్పు పొందండి, సమాజంలో గొప్పగా ఉండండి, గౌరవంగా ఉండండి. ముఖ్యంగా పేరెంట్స్, మీరు చదివితే మీ పిల్లలు చదువుతారు, ఓహో ఒక్కొక్క శ్లోకం చదవాలి అని. అందుకని రాదు అని చెప్పబాకండి ప్లీజ్. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.